ఓకే చూడండి, ఇప్పుడు మనము వుడ్ ప్రిఫర్ టు హ్యావ్ ప్లస్ V3 ఈ స్ట్రక్చర్ని నేర్చుకోబోతున్నాము. ఏంటి దీని మీనింగ్ ఏంటి? నేను ఒక ఎగ్జాంపుల్ చెప్తా చూడండి. రెడ్ షర్ట్ రసనా, మీరు ఒక షాప్కి వెళ్ళారు, అక్కడ రెండు షర్ట్లను చూశారు, ఒకటి రెడ్ కలర్ షర్టు, రెండోది వైట్ కలర్ షర్టు. అయితే మీరు వైట్ కలర్ షర్ట్ని పర్చేస్ చేశారు. వైట్ కలర్ షర్ట్ని పర్చేస్ చేసి ఇంటికి వెళ్ళొచ్చాక మీరు ఇలా అనుకుంటున్నారు, నేను రెడ్ కలర్ షర్ట్ను పర్చేస్ చేసి ఉండడం మంచిది అనుకుంటున్నాను, లేదా నేను రెడ్ కలర్ షర్ట్ని పర్చేస్ చేసి ఉండడాన్ని ఇష్టపడుతున్నాను అని మీరు చెప్పాలనుకో, అంటే మీరు చేసిందేమో ఒక పని, ఇంకొక పని చేసి ఉండడాన్ని ఇష్టపడుతున్నాను అని మీరు చెప్పాలంటే గనక అప్పుడే ఈ వుడ్ ప్రిఫర్ టు హ్యావ్ ప్లస్ V3ని యూజ్ చేస్తారు. అప్పుడు అదేమవుతుంది? ఐ వుడ్ ప్రిఫర్ టు హ్యావ్ బాట్ దట్ రెడ్ షర్ట్, అంటే నేను ఆ రెడ్ షర్ట్ కొనేసి ఉండడాన్ని ఇష్టపడుతున్నాను. కానీ దాని అర్థం ఏంటి? మీరు రెడ్ షర్ట్ని కొనలేదు అని, ఈ పని చేసి ఉండడాన్ని. అయితే చూడండి, టు హ్యావ్ అని యూజ్ చేశారంటే యాక్చువల్గా దీని అర్థం హ్యాడ్ అని కానీ లేకపోతే ఐ బాట్ అని కానీ, అంటే మీరు పాస్ట్ టెన్స్లో ఈ పని చేసి ఉండడాన్ని ఇష్టపడుతున్నారు అని. కానీ హ్యావ్ అని ఎందుకు పెట్టామంటే టూ వచ్చింది కాబట్టి, టూ తర్వాత వెర్బ్ ఫస్ట్ ఫామ్ రావాలి కాబట్టి హ్యావ్ అయిపోయింది. ఐ వుడ్ ప్రిఫర్ టు హ్యావ్ బాట్ దట్ రెడ్ షర్ట్. లేకపోతే చూడండి, ఇంకొకటి రాశాను, ఐ వుడ్ ప్రిఫర్ నాట్ టు హ్యావ్ గాన్ దేర్. దీని అర్థం ఏంటి? నేను అక్కడికి వెళ్లకుండా ఉండడాన్ని. నాట్ పెట్టాను కదా, నాట్ పెడితే ఏమైంది? నెగిటివ్ సెంటెన్స్ అయింది. ఒకవేళ తీసేయడం వల్ల ఏమవుతుంది? ఐ వుడ్ ప్రిఫర్ టు హ్యావ్ గాన్ దేర్, అంటే నేను దేన్ని ఇష్టపడుతున్నాను? టు హ్యావ్ గాన్ దేర్, అక్కడికి వెళ్ళి ఉండడాన్ని ఇష్టపడుతున్నాను. దాని అర్థం ఐ డిడ్ నాట్ గో దేర్, నేను అక్కడికి వెళ్ళలేదు కానీ వెళ్ళి ఉండడాన్ని ఇష్టపడుతున్నాను అని చెప్పడానికి ఏమని చెప్పాను? ఐ వుడ్ ప్రిఫర్, నేను ఇష్టపడుతున్నా టు హ్యావ్ గాన్ దేర్, అక్కడికి వెళ్ళి ఉండడాన్ని. అదే ఇక్కడికి నాట్ పెట్టడం వల్ల ఏమవుతుంది? ఐ వుడ్ ప్రిఫర్ నాట్ టు హ్యావ్ గాన్ దేర్, నేను అక్కడికి వెళ్ళి ఉండకుండా ఉండడాన్ని ఇష్టపడుతున్నా, అంటే దాని అర్థం నువ్వు వెళ్ళావు అని. నువ్వు వెళ్ళావు, అరే నేను అది చేయకుండా ఉండడం మంచిది అనుకుంటున్నాను అంటావు కదా, అప్పుడే ఇది యూజ్ చేస్తావు. ఐ వుడ్ ప్రిఫర్, నేను దాన్ని ఇష్టపడుతున్నాను, నాట్ టు హ్యావ్ గాన్ దేర్. అర్థమైందా? అదే ఇంట్రాగేటివ్ సెంటెన్స్ రాయాలంటే ఈ వుడ్ని ముందుకు పెట్టండి. ఓకేనా? వుడ్ ఐ ప్రిఫర్, నేను ప్రిఫర్ చేస్తానా నాట్ టు హ్యావ్ గాన్ దేర్, అక్కడికి వెళ్ళకుండా ఉండడాన్ని. అర్థమైందా? ఓకే, ఇంకొకటి రాశాను చూడండి, షీ వుడ్ ప్రిఫర్ మీ టు హ్యావ్ వర్క్డ్. టు హ్యావ్ వర్క్డ్ అంటే పని చేసి ఉండడాన్ని. ఎవరు ప్రిఫర్ చేస్తున్నారు? ఆమె. ఎవరు పని చేసి ఉండడాన్ని? నేను. మీ టు హ్యావ్ వర్క్డ్, నేను పని చేసి ఉండడాన్ని ఆమె ఇష్టపడుతుంది, దాని అర్థం నేను పని చేయలేదు అని. అర్థమైందా? అయితే ఇప్పటివరకు నాట్ అనేది ఎక్కడ పెట్టాం? ప్రిఫర్ తర్వాత పెట్టాము, ప్రిఫర్ తర్వాత నాట్ పెట్టాము. ఇక్కడ కూడా ప్రిఫర్ సబ్జెక్ట్, దాని తర్వాత షీ ప్రిఫర్ మీ నాట్ టు హ్యావ్ వర్క్డ్. ఓకేనా కదా? ఇదే నాట్ని వుడ్ పక్కన కూడా పెట్టచ్చు. అప్పుడు ఏమవుతుందో చూడండి, షీ వుడ్ నాట్ ప్రిఫర్ మీ టు హ్యావ్ గాన్ దేర్. దీని అర్థం ఏంటి? షీ వుడ్ నాట్ ప్రిఫర్, ఆమె ప్రిఫర్ చేయదు. ఇక్కడ ప్రిఫర్ చేయదు, ఇక్కడేమో ఆమె ప్రిఫర్ చేస్తుంది. షీ వుడ్ ప్రిఫర్, ఆమె ప్రిఫర్ చేస్తుంది. దేన్ని? మీ టు హ్యావ్ వర్క్డ్, నేను పనిచేసి ఉండడాన్ని. కానీ ఇక్కడ మాత్రం షీ వుడ్ నాట్ ప్రిఫర్, ఆమె ప్రిఫర్ చేయదు. దేన్ని? మీ టు హ్యావ్ గాన్ దేర్, నేను అక్కడికి వెళ్ళి ఉండడాన్ని ఆమె ప్రిఫర్ చేయదు, ఆమె ఇష్టపడద్దు. అర్థమైందా? ఆమె నేను అక్కడికి వెళ్ళి ఉండడాన్ని, గతంలో జరిగిపోయి ఉండడాన్ని ఆమె ఇష్టపడట్లేదు. దీని మీనింగ్ అది. ఇక్కడ ఏం రాశాను చూడండి, వుడ్ యూ ప్రిఫర్ మీ టు హ్యావ్ పర్చేస్డ్ దట్ హౌస్, నేను ఆ హౌస్ పర్చేస్ చేసి ఉండడాన్ని. వుడ్ యూ ప్రిఫర్ మీ, నువ్వు ప్రిఫర్ చేస్తావా, నువ్వు ఇష్టపడతావా, లేకపోతే నువ్వు మంచిది అనుకుంటున్నావా? దీని మీనింగ్ అది. వుడ్ యూ ప్రిఫర్, నువ్వు ఇష్టపడతావా మీ నేను టు హ్యావ్ పర్చేస్ దట్ హౌస్, ఆ హౌస్ కొని ఉండడాన్ని. ఒకవేళ నేను ఆ హౌస్ కొనలేదు, కొనకపోయినా కానీ నేను వాడిని అడుగుతున్నాను, అరే నేను ఆ హౌస్ కొని ఉండడాన్ని నువ్వు ఇష్టపడతావా, అంటే ఒక జరగని పనిని నేను అలా చేసి ఉంటే దాన్ని నువ్వు ఇష్టపడతావా, ఇప్పుడు ఇష్టపడతావా అని చెప్పడానికి మనము వుడ్ ప్రిఫర్ టు హ్యావ్ని యూజ్ చేస్తాము. టు హ్యావ్ తర్వాత వెర్బ్ థర్డ్ ఫామ్ వస్తుంది, మర్చిపోకండి. ఓకేనా? ఓకే చూడండి, ఇప్పుడు కొన్ని సెంటెన్స్ రాశాను. ఈ స్ట్రక్చర్ ఏంటంటే వుడ్ హ్యావ్ ప్రిఫర్డ్. ఈ వుడ్ హ్యావ్ ప్రిఫర్డ్ అంటే ఏంటి చూడండి, వుడ్ హ్యావ్ని మనం ఎప్పుడు యూజ్ చేస్తాము? ఫర్ ఎగ్జాంపుల్, ఐ వుడ్ హ్యావ్ కమ్ ఇఫ్ షీ హ్యాడ్ ఇన్వైటెడ్ మీ. నేనేమని రాశాను? ఐ వుడ్ హ్యావ్ కమ్, నేను వచ్చుండేవాడిని. ఎప్పుడు? ఇఫ్ షీ హ్యాడ్ ఇన్వైటెడ్ మీ, ఆమె నన్ను ఇన్వైట్ చేసి ఉంటే నేను వచ్చి ఉండేవాడిని అని చెప్పడానికి కదా. ఏమని రాశాను? వుడ్ హ్యావ్ ప్లస్ వెబ్ థర్డ్ ఫామ్ రాశాను కదా. ఇదే వుడ్ హ్యావ్ని మనం ప్రిఫర్ ముందు పెట్టడం వల్ల అదేమవుతుందంటే హీ
would have preferred అంటే అతను ప్రిఫర్ చేసి ఉండేవాడు అని వస్తుంది. అంటే అతను ప్రిఫర్ చేయలేదు అని అర్థం. నేను ఒక ఎగ్జాంపుల్ రాసాను చూడండి. హీ వుడ్ హ్యావ్ ప్రిఫర్డ్ అతను ప్రిఫర్ చేసి ఉండేవాడు దేన్ని టు కమ్ రావడాన్ని. ఒకవేళ ఎవరన్నా మనల్ని ఇన్వైట్ చేయలేదు అయితే నేను ఇలా చెప్తున్నాను, ఒకవేళ నువ్వు ఇన్వైట్ చేసి ఉంటే అతను వచ్చి ఉండడాన్ని ఇష్టపడి ఉండేవాడు అని చెప్తుంటే రావడాన్ని ఇష్టపడి ఉండేవాడు అంటే ఇష్టపడలేదు అని దాని అర్థం. హీ వుడ్ హ్యావ్ ప్రిఫర్డ్ ప్రిఫర్ చేసి ఉండేవాడు టు కమ్ రావడాన్ని ఇఫ్ యూ హ్యాడ్ ఇన్వైటెడ్ హీమ్. అర్థమైందా? నువ్వు ఇన్వైట్ చేసి ఉంటే అతను రావడాన్ని ఇష్టపడి ఉండేవాడు. హీ వుడ్ హ్యావ్ ప్రిఫర్డ్ దీని అర్థం అతను ఇష్టపడలేదు అని. నువ్వు ఇన్వైట్ చేయలేదు అతను ఇష్టపడలేదు. అదే నెగిటివ్ సెంటెన్స్ రాయాలంటే వుడ్ పక్కన నాట్ పెడతాము. షీ వుడ్ నాట్ హ్యావ్ ప్రిఫర్డ్ ఆమె ఇష్టపడి ఉండేది కాదు టు వర్క్ పని చేయడాన్ని. దేనికి? ఇఫ్ వీ హ్యాడ్ నాట్ పెయిడ్ హర్ మనం ఆమెకి డబ్బులు చెల్లించకపోయి ఉంటే గనక ఆమె పని చేయడాన్ని ఇష్టపడి ఉండేది కాదు. అంటే ఆమె ఇష్టపడి పనిచేసింది ఎందుకని? మీరు డబ్బులు చెల్లించారు కాబట్టి. షీ వుడ్ నాట్ హ్యావ్ ప్రిఫర్డ్ టు వర్క్ అదే ఈ నాట్ ఇక్కడ తీసేసి షీ వుడ్ హ్యావ్ ప్రిఫర్డ్ నాట్ టు వర్క్ అని పెడితే దీని అర్థం ఏంటి? ఆమె పని చేయకపోవడాన్ని ఇష్టపడి ఉండేది అని. పని చేయకపోవడాన్ని ఇష్టపడి ఉండేది అని అర్థమైందా? సో అది ఇంకొకటి ఏం రాసిన చూడండి. హీ వుడ్ హ్యావ్ ప్రిఫర్డ్ టు హ్యావ్ మ్యారీడ్ హర్ ఇదేంటి? నేను ఇందాక చెప్పాను కదా సెంటెన్సు వుడ్ ప్రిఫర్ తర్వాత టు హ్యావ్ పెడతామని. మళ్ళీ ఇక్కడ టు హ్యావ్ పెట్టాను, ఇక్కడ వుడ్ హ్యావ్ పెట్టని. దీని మీనింగ్ ఏంటి? ముందు వుడ్ హ్యావ్ మీనింగ్ చూద్దాము. వుడ్ హ్యావ్ అంటే మీనింగ్ ఏంటి? ఇష్టపడి ఉండేవాడిని, అతను ఇష్టపడి ఉండేవాడు అని. అంతే ఇష్టపడలేదు అని. అంతేకాదు టు హ్యావ్ మ్యారీడ్ అంటే పెళ్లి చేసుకొని ఉండేవాడు అని. గతంలో టు మ్యారీ అంటే పెళ్లి చేసుకోవడం. అర్థమైందా? హీ వుడ్ హ్యావ్ ప్రిఫర్డ్ టు మ్యారీ అంటే అతను పెళ్లి చేసుకోవడం ఇష్టపడి ఉండేవాడు. కానీ టు హ్యావ్ మ్యారీడ్ అని వస్తే పెళ్లి చేసుకొని ఉండడాన్ని అంటే పెళ్లి అయిపోయి ఉండడాన్ని ఇష్టపడి ఉండేవాడు అని. అర్థమైందా? నేనేం రాశానో చూడండి. హీ వుడ్ హ్యావ్ ప్రిఫర్డ్ టు హ్యావ్ మ్యారీడ్ హర్ ఇఫ్ షీ హ్యాడ్ బీన్ బ్యూటిఫుల్ ఆమె అందంగా ఉండి ఉన్నట్లయితే అతను ఆమెని పెళ్లి చేసుకొని ఉండడాన్ని ఇష్టపడి ఉండేవాడు. అంటే దీని అర్థమేంటి? ఆమె బ్యూటిఫుల్గా లేదు, అతను పెళ్లి చేసుకోలేదు, ఇతను ఇష్టపడలేదు. ఈ మూడు మీనింగ్లు వస్తాయి. అర్థమైందా? ఇంకొక ఎగ్జాంపుల్ రాసాను చూడండి. వుడ్ హీ హ్యావ్ ప్రిఫర్డ్ అతను ప్రిఫర్ చేసి ఉండేవాడా గతంలో ప్రిఫర్డ్ టు హ్యావ్ గాన్ వెళ్ళి ఉండడాన్ని. ఓకేనా? ఇఫ్ వీ హ్యాడ్ ఆస్క్డ్ హిమ్ ఒకవేళ మనం అతన్ని అడిగి ఉంటే అతను వెళ్ళి ఉండడాన్ని ఇష్టపడి ఉండేవాడా. అంటే మనం ఒక ఇష్టాన్ని చెప్తున్నాం, అయితే కేవలం వుడ్ ప్రిఫర్ యూజ్ చేయడం వల్ల ప్రజెంట్ మన ఇష్టాన్ని చెప్తున్నాము, కానీ వుడ్ హ్యావ్ ప్రిఫర్డ్ యూజ్ చేయడం వల్ల గతంలో ఇష్టపడి ఉండేవాడిని అని చెప్తున్నాము. అర్థమైందా? అంటే వుడ్ ప్రిఫర్ అనేది ప్రజెంట్కి ఫ్యూచర్కి సంబంధించింది, వుడ్ హ్యావ్ ప్రిఫర్డ్ అనేది గతంలో ఇష్టపడి ఉండేవాడిని అని చెప్పడానికి యూజ్ చేస్తున్నాము. సో ఇది వుడ్ ప్రిఫర్ మీద. ఈ క్లాస్ మీకు నచ్చితే గనక లైక్ చేయడం షేర్ చేయడం మాత్రం మర్చిపోకండి. థ్యాంక్ యూ.